సమాశ్రయీత్ గురుం భక్త్యా మహావిశ్వాసపూర్వకం నిక్షిపేత్ సర్వభారాంశ్చ గురోహో శ్రీపాద పంకజే శ్రీ గురుభ్యో నమః శ్రీ గురుభ్యో నమః. కలౌ కృష్ణ ప్రకీర్తితః అని కలియుగములో శ్రీకృష్ణుని దివ్య సాన్నిధ్యము ఉందని, సర్వము ఈ కలియుగము కృష్ణమయమని చెప్పేసి ప్రాచీన కాలం నుంచి మనం అనుకుంటున్నాం. మనము నిత్య కర్మానుష్ఠానాల్లో ఎలాంటి పూజ, యజ్ఞము, దాన, ఎలాంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినా, సర్వ సత్కర్మలు ఆచరించిన ఆ కర్మ సమర్పణ సమయంలో చివరిలో ఏమంటాము, శ్రీకృష్ణార్పణ మస్తంటాం. ఇది అందరి అనుభవ సిద్ధమైనటువంటి విషయం. మరొక ఆశ్చర్యం ఏమంటే, శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ కళ్యాణము, శ్రీరాముని పూజ చేసి శివల్లో రామని పూజంతా అయిన తర్వాత కూడా సమాప్తి సమయంలో అనేన శ్రీరామ నవమి రామచంద్రం ప్రభోహో షోడశాపచార పూజనేనా చెప్తూ సర్వం శ్రీకృష్ణార్పణమంతం. రాముని పూజ చేసి సమర్పణ ఎవరికి చేస్తున్నాము, కృష్ణునికి అర్పణ చేస్తున్నాం, కృష్ణార్పణ వస్తుంది చేస్తున్నాం. ఏమిది, వినాయకుని పూజించిన, రాముని పూజించిన, నరసింహస్వామిని పూజించిన, నవగ్రహ పూజ చేసిన, ఏం చేసినా శ్రీకృష్ణార్పణ వస్తుంది. కలియుగంలో మనం చేసే పూజ సర్వకర్మ సమర్పణ కృష్ణునికి అర్పిస్తున్నాం. అందుకే మన శాస్త్రం అంటుంది కలౌ కృష్ణ ప్రకీర్తిత అని. కలియుగంలో కృష్ణుడే మనచే స్తుతింపబడేవాడు, ప్రశంసింపబడేవాడు, సర్వము శ్రీకృష్ణుడు. కారణమేమంటే, రామార్పణము అంటే పాపం రాదు, నరసింహార్పణమన్న కూడా తప్పు కాదు. కృష్ణార్పణం అని చెప్పేది అది సరైనటువంటి ప్రాపర్ వే అంటారు కదా. కారణం ఇంతే, భగవంతుని విభూతి రూపాల్లో రామావతారం, వామనావతారం, పరశురామావతారం, ఈ అన్ని అవతారాల సందర్భంగా అవతారాలను మనం పరిగణిస్తూ ఉంటే, ఇప్పుడు ప్రస్తుతము మనమున్నటువంటి ఈ యుగానికి సమీపంలో ఉండే భగవంతుని మహావిష్ణువు యొక్క విభూతి రూపము శ్రీకృష్ణ రూపమే, కృష్ణావతారం. రామావతారము చాలా లక్షల సంవత్సరముల క్రితం, పరశురామావతారము అంతే, వామనావతారం ఇంకా పూర్వం. అయితే సమీపంలో ఉండే భగవంతుని విభూతి రూపము అవతారము కృష్ణావతారం. కృష్ణుడు పరంధామకు వెళ్ళి 5000 సంవత్సరములకు పైబడి ఒక కొన్ని సంవత్సరాలైందంతే. సమీపంలో ఉండే భగవద్ రూపము ఏదో ఆ అవతారానికి మనము మన కర్మ సమర్పణ చేసే పద్ధతి శాస్త్రం మనకు విధించింది. ఇది ఒకటైతే, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో ఏ కర్మను చేసినా ఆ కర్మను భగవదర్పణం చేయండి, మీ ఈ జీవులకు ఎవరికి ఫలితం రాదు అని చెప్తూ, ఎవరికి అర్పించాలనే అర్జునుని ప్రశ్నకు శ్రీకృష్ణుడు నేరుగా చెప్తాడు, యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసియతే యత్ తపస్యసి చ కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అంట. నీవు దాన, యజ్ఞ, భోజనము ఏ సత్కర్మ చేసినా తత్కురుష్వ మదర్పణం, దాన్ని నాకు అర్పించు అని నేరుగా కృష్ణుడే అర్జునునికి బోధించాడు. మనం అనొచ్చు అది అర్జునునికి చెప్పాడని మాకు చెప్పలేదని. భగవద్గీత అర్జునుడు మాత్రం చదవలేదు కదా, మనము రోజు భగవద్గీతను
వింటున్నాం చదువుతున్నాం. అర్జునుడు ఒక నిమిత్తం అంతే. ఆ రోజు అర్జునుని వంటి చాలామంది ఉన్నారు, వారందరికీ ఈ భగవద్గీత అందరూ చదువుకోండి అన్నాడు. అతడు చెప్పిన ప్రతి అంశము, ప్రతి ఉపదేశము ప్రతి మానవులకు కూడా ఇది వారి కొరకే, వారి సమస్యలను తీర్చుట కొరకే కృష్ణ పరమాత్ముడు తన దివ్యమైన వాణిని అందించాడు. అలా చెప్పిన విధంగా కర్మ సమర్పణలో నాకే అర్పించండి అని కృష్ణుడు అన్నాడు కాబట్టి ఆ కర్మ సమర్పణ కృష్ణునికి మనము అర్పిస్తున్నాం. కలియుగంలో ఇది మనకు ఒక అత్యవశ్యమైనటువంటి కృష్ణ పూజ ఆరాధన, కృష్ణ నామస్మరణము మనకు అత్యవసరం. అలాంటి కృష్ణ పరమాత్మను సదా మన హృదయంలో స్థిరంగా ఉండాలని మనం కోరుకోవాలట. కృష్ణుని ఆవశ్యకత ఎంత ముఖ్యమో భాగవత ప్రవచనం చెప్తూ అందులో శ్రీకృష్ణుని యొక్క విచారాన్ని మనం చేస్తున్నాం. భాగవతానికి కృష్ణునికి ఎంత సంబంధమో ప్రస్తావనలో ముందే చెప్పాను. ఇంకొక ఉదాహరణ దృష్టాంతం చెప్పాలంటే మహాభారత యుద్ధమంతా పూర్తి అయిన తర్వాత చివరి రోజు 18వ రోజు యుద్ధమైన తర్వాత రోజు కృష్ణార్జునులు యుద్ధం చేసిన తర్వాత కృష్ణుడు రథ సారథి కాబట్టి అర్జునుని తీసుకొచ్చి అతని స్థావరం దగ్గర దింపేవాడు. రోజు కృష్ణుడు దిగి అర్జునుని దింపేవాడు. అలాగే 18వ రోజు మహాభారత యుద్ధం పూర్తి అయింది. ఆ రోజు కృష్ణుడు రథం దిగక అర్జునుని రథం దిగమని చెప్పాడు. 18 రోజులు యుద్ధం చేసి విజయాన్ని పొందిన అర్జునునకు గర్వం వచ్చి కృష్ణుని అంటాడు, కృష్ణ నీవు సారథివే, నేను యోధుణ్ణి రాజును, ముందు సారథి దిగాల. డ్రైవర్ ముందు దిగి ఓనర్ను దింపుతాడు, తాను ముందు దిగడు, డ్రైవర్ దిగి ఆ ఓనర్ డోర్ తెరుస్తాడు. అలాగా సారథి దిగాల, తర్వాత అందులో కూర్చున్న రాజు దిగాలి. అర్జునుడు గర్వంతో, కృష్ణ నీవు దిగు ముందు ఉన్నాడు. కృష్ణుడు అన్నాడు, దిగుతావా లేదా అని అడిగాడు ఒకసారి. దిగు కిందికి అన్నాడు. భయపడి అర్జునుడు దిగాడు. అర్జునుడు దిగిన తర్వాత శ్రీకృష్ణుడు రథం దిగాడు. ఎప్పుడైతే కృష్ణుడు రథం దిగాడు, కిందికి దిగేశాడో వెంటనే ఆ రథం ఏమైంది, ఒక్కసారి బాంబ్ బ్లాస్ట్ అయితే కావాలి కదా, రథం చిన్న భిన్నమై ముక్క ముక్కలు ముక్కలు అయిపోయింది. అర్జునుడు భయపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు. ఏమిది ఇది? మహాభారత యుద్ధంలో ప్రతి యుద్ధం చేసే అతిరథ మహారథులు వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారు కూర్చునే రథం కాక స్పేర్ రథాలు అంటారు, ప్రత్యేకంగా ఎన్నో రథాలు తెచ్చుకునేవారు. ఎన్నో రథములు, కర్ణుంది, ద్రోణాచార్యుది, భీష్మాచార్య రథాలు, రోజు కొన్ని రథాలు విరిగిపోయాయి. అందరి రథాలు పోతూ ఉండగా ఒక్క అర్జునుడు కూర్చున్న రథము మాత్రం 18 రోజులు ఒకే రథము, ఒక్కసారి కూడా ఆ రథాన్ని బదులు చేయక ఒక రథంలోనే కూర్చున్నాడు. ఆ రథం మాత్రం ఏం కాలేదు, మిగతా వారి రథాలంతా కూడా శత్రువుల బాణములకు తగిలి చిన్న భిన్నమైపోయింది. అర్జునుడు కూర్చున్న రథానికి ఆ ప్రమాదం జరగలేదు. ఎందుకు జరగలేదు? శ్రీకృష్ణుడు చెప్తాడు, భీష్మ ద్రోణ కర్ణ కృప అశ్వత్థామాది అతిరథ మహారథ మహామహావీరులు వదిలిన సకల అస్త్రములు అంత కూడా అస్త్ర దేవతలు అటు వచ్చిన తర్వాత రథానికి తగలాల, తగలకుండా పక్కకు వెళ్ళిపోయిందట. వారు గురి పెట్టి కొట్టిన ఆ గురి తప్పేది, ఎప్పుడు గురి తప్పేవాళ్ళు కాదు, చాలా బాగా శస్త్రాస్త్రంలో నైపుణ్యం కలిగిన భీష్మ ద్రోణాదులు. ఇంతమంది శిష్యులను తయారు చేసిన ద్రోణాచార్యుడు కూడా
గురి తప్పితే శిష్యులను తిట్టేవాడు. అలాంటిది కూడా తాను గురి పెట్టి కొట్టిన అర్జునుని రథం పైన ఆ బాణం అంతవరకు వెళ్ళి ఆ దగ్గర వెళ్ళిన తర్వాత పక్కకు వెళ్ళిపోయేది. కారణం ఏమిటంటే కృష్ణుడు చెప్తాడు, ప్రతి అస్త్రమునకు అభిమాని దేవతలు ఉంటారు. ఆగ్నేయాస్త్రానికి అగ్ని పురుషుడు, వరుణాస్త్రానికి వరుణుడు, ఇలాంటి దేవతలందరూ కూడా సకల దేవతలు ఆ కృష్ణుని పాదారవిందములందు ఆశ్రితులైన వారు. వాళ్ళు అన్నారు, కృష్ణ వాళ్ళు వదిలేరు, నేను వచ్చాను, నన్ను ఏం చేయమంటారు అని కృష్ణుని అడుగుతారు. నా దేవత ఆ అస్తంలో ఉండే దేవత, మీరు అలాగే ఉండండి, అక్కడే మీ పని ఏం చేయొద్దండి, చివరిలో నేను చెప్తాను చేయండి అని చెప్పాడు. ఆ కృష్ణుని మాట కొరకు కాచుకొని కూర్చున్నారట. యుద్ధమంతా అయిన తర్వాత ఏ రోజు నేను దిగుతానో ఆ రోజు మీ పని మీరు చేయండి అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్పినందుకు అంతమంది కాచుకొని కూర్చొని కృష్ణుడు చివరి రోజు నేను దిగిన వెంటనే మీ పని చేయండి అన్నాడు. ఒకవేళ రోజు చేసిన ప్రకారంగా ముందు కృష్ణుడు దిగి తర్వాత అర్జునుడిని దింపింటే అర్జునుడు కూర్చున్నప్పుడే ఆ రథం చిన్నాభిన్నమైపోయేది. పంచపాండవుల్లో నలుగురే మిగిలేవారు, అర్జునుడు ఉండేవాడు కాదు. అయితే కృష్ణుడు భక్తవత్సలుడు, నమే భక్త ప్రణశ్యతి మేతి ప్రియాహి మద్భక్తాహ అని చెప్పేసి చెప్పిన ఆ కృష్ణ పరమాత్మనకు భక్తులు అత్యంత ప్రీతిపాత్రులు. భక్తాగ్రేసరుడైనటువంటి అర్జునునికి హాని కలగకూడదని చెప్పేసి తాను సారథిగా ఉన్నవాడు, సారథి పని చేయక దిగి అర్జునుని రక్షించడానికి రథం దిగాడట. ఆ రథం చిన్నాభిన్నమైపోయింది. కృష్ణుడు ఎంత భక్తవత్సలుడు! ఇది ఒక ఆనాటి కథ. కృష్ణుడు ఉన్నంత వరకు రథములో రథము గట్టిగా ఉంటుంది. కృష్ణ పరమాత్ముడు రథము దిగితే రథము దెబ్బతిన్నది. అయితే ఆ రోజు రథం మాత్రమే కాదు ఇది, ఈ ప్రసంగాన్ని మనం బాగా ఆలోచించాలా. అలాగే రథం మాత్రమే కాదు, మన భారతదేశము మన భూమి స్థిరంగా ఉండాలంటే కూడా ఆ రథములో కృష్ణుడు ఉన్నట్టుగా మన దేశములో కృష్ణుడు ఉండాలి. ఆనాడు యుద్ధము కంటే మునుపుగా కృష్ణుని సహాయానికి అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు వెళ్ళారు. దుర్యోధనుడు ముందు వెళ్ళాడు, అర్జునుడు తర్వాత వెళ్ళాడు. అయితే కృష్ణుడు అర్జునుని ముందు చూచాడు, దుర్యోధనుని తర్వాత చూచాడు. ముందే చెప్పాడు, ఇద్దరు వచ్చిన పని ఒకటే, యుద్ధం జరుగుతుంది సహాయం కావాలని. ఎవరికి ఏం కావాలా? మొదటి కోరిక అర్జునుడి అన్నాడు. దుర్యోధనుడు, తప్పు, నేను ముందు వచ్చాను, నేను కోరుకోవాలని. కృష్ణుడు చెప్పాడు, నా సమాన సైన్యం ఉంది 10,00,000 మంది, అది ఒక ఎత్తు. ఒకవైపు నేనుంటాను, నేను కావాలన్నా ఆ సైన్యం కావాలన్నా. దుర్యోధనుడు, అయ్యో నాకు మొదటి ఛాన్స్ నాకు ఇవ్వాలని అర్జునుడికి మొదటి ఇచ్చారు. అర్జునుడు ఏం కోరాడు? కృష్ణ నీవు చాలు నాకు అన్నాడు. దుర్యోధనుడికి కావాల్సింది 10,00,000 మంది సైన్యం కావాలి, తీసుకున్నాడు. అయితే కృష్ణుడు అంటాడు, నేను యుద్ధం చేయను, ఆయుధం పట్టను. సరే, నాకు నీవుంటే చాలు, నీ అండ ఉంటే ఏమైనా చేస్తానని అర్జునుడు. దుర్యోధనుడికి అది వద్దు. కృష్ణ నీవు నా దగ్గర ఉండు అన్నాడు అర్జునుడు. అందుకే సారథిగా వచ్చా. కృష్ణుణ్ణి అర్జునుడు రథంలో కూర్చోబెట్టారు. అర్జునుడు అంటే మన వంటి జీవుడు. ఆ జీవుడు భక్తిచే శ్రీకృష్ణుణ్ణి, కృష్ణుని నుంచి ఉద్భవించినటువంటి 10,00,000 సైన్యాన్ని వదిలి ఆ కృష్ణుణ్ణి మాత్రమే కోరాడు. మనము కూడా ఆ కృష్ణుడు అంటే భగవంతుడు, అతడిచ్చే సైన్యం అంటే వరములు వద్దు, వరములు ఈరోజుండి వెళ్ళిపోతుంది, మనకు కావాల్సింది అర్జునుడు కోరినట్టుగా కృష్ణున్నే కోరుకోవాలి మనము. అర్జునుడు ఆ రోజు కృష్ణుణ్ణి కోరుకున్నాడు, రథములో ఉండమన్నాడు. అయితే మేము చెప్పాలా, మా రథములో రా కృష్ణ. మన రథం ఏది? మన భరత భూమియే మన రథం. అర్జునుడు ఆనాడు శ్రీకృష్ణుని ప్రతిష్టను రథములో చేస్తే మేమందరము మనమందరము అర్జునులము, మనమందరము కూడా మన భరత భూమి అనే రథములో శ్రీకృష్ణుని ప్రతిష్ట
ఆ రథంలో కృష్ణుని కూర్చోబెట్ట. అలాగే మన దేహమే ఒక రథం. మన దేహంలో రథ మధ్య భాగము రథపీఠం అంటే మన హృదయం. అర్జునుడు ఆనాడు రథంలో మాత్రమే కాక తన హృదయంలో కృష్ణుని కూర్చోబెట్టుకున్నాడు. మనము కూడా శ్రీకృష్ణుని మన దేహం అనే రథం అనే హృదయ పీఠంలో మనము కూర్చోబెట్టుకోవాలి. కృష్ణుడు దిగకుండా చూడాలి. కృష్ణుడు దిగితే రథము చిన్న భిన్నమైపోయింది. ఆ రోజు అది 18 రోజుల యుద్ధమైతే మనకు బతికున్నంతకాలం యుద్ధమే. ఎప్పట్టు ఎవరు బయట నుంచి ఏం చేస్తారో, ఏమొస్తుందో, ఏ ఆపద వస్తుందో తెలియదు. మహాభారత యుద్ధం కేవలం 18 రోజులు. మన యుద్ధము జీవితాంతం యుద్ధం. ఇలాంటి యుద్ధంలో శ్రీకృష్ణుణ్ణి మనము ప్రతినిత్యము మన హృదయంలో ప్రతిష్ట చేసుకోవాలా. మన దేశంలో కృష్ణుణ్ణి ప్రతిష్ట చేయాలి. కృష్ణుడు రావాలంటే ఏం చేయాల? కృష్ణుని యొక్క కృష్ణుడు ఆనాడు అర్జునునికి ఉన్నాడు కాబట్టి వచ్చాడు. ఈరోజు కృష్ణుడు మనకు లేదు కాబట్టి కృష్ణుని ఎక్కడ తీవాలి మనం అని అనుకోకూడదు. కృష్ణ పరమాత్ముడు పరంధామకు వెళుతూ ఒక మాట చెప్పాడు. నేను ఉద్ధవుడు అందరూ చాలా బాధపడ్డారు, నీ వెళ్ళకూడదు, వెళ్ళక తప్పదు, వెళతాను, అయినా ఉంటాను. ఆ శ్రీకృష్ణుడు 2 రూపాలుగా, ఒకటి శ్రీమద్ భాగవతంలో నేను సన్నిహితమై ఉంటాను, ఎవరు భాగవతం వింటారో వారి హృదయంలో నేను వచ్చి కూర్చుంటానని చెప్పేసి కృష్ణుడే అభయం ఇచ్చాడు. కాబట్టి భాగవత ప్రసంగము జరిగిన చోట భాగవతము వినేవారికి ఆ విన్నవారు చెవుల నుంచి విన్న తర్వాత ఆ శబ్దములు లోపల వెళుతుంది కదా, వెళ్ళి మనస్సులో దూరుతుంది కదా, ఆ దూరే సమయంలోనే కృష్ణ పరమాత్ముడు భాగవత గ్రంథ ప్రవచన రూపంగా మన శ్రవణ రంధ్రముల ద్వారా వెళ్ళి మన హృదయ పీఠంలో కూర్చుంటాడు ఆ కృష్ణ పరమాత్ముడు. ఆ కృష్ణుని మనం ప్రతిష్ఠ చేసినట్టుగా అవుతుంది. ఇది కేవలం ఒక నైమిషారణ్యంలో కాదు, ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, కర్ణాటకలో కాదు, దేశాద్యంతము భాగవత ప్రవచనం జరగాలి. ప్రతి జిల్లా, ప్రతి గ్రామంలో జరగాల. ప్రతి వారు కూడా ఆ భాగవతాన్ని వినాల. ఎంత భాగవత శ్రవణం చేస్తూ ఉంటే అంతమందిలో అన్ని కృష్ణ రూపాలు ప్రతి ఒక్క చోట కృష్ణుడు సన్నిహితుడై ఉంటారట. జగత్తంతా కూడా శ్రీకృష్ణమయం కావాలి. అలాంటి కృష్ణుని యొక్క సాన్నిధ్యము ఎవరి హృదయంలో, ఏ దేశములో, ఏ ప్రాంతములో అతని సాన్నిధ్యం ఉంటుందో అది కురుక్షేత్రము, అది మథుర, అది ద్వారక. అలాంటి కృష్ణుని మనము రమ్మని పిలవాలంటే భాగవత ప్రవచనం జరగాల. భాగవతానికి కృష్ణునికి దగ్గర సంబంధం. భాగవతం యొక్క ప్రథమ స్కంధం యొక్క ప్రథమాధ్యాయం యొక్క చివరి శ్లోకంలో సూత మహర్షులను శౌనకాది మహర్షులు అనేక ప్రశ్నలు అడుగుతూ చివరి ప్రశ్న ఏమని అడుగుతారంటే, బ్రూహి యోగేశ్వరే కృష్ణే ధర్మణ్యే బ్రహ్మకర్మణి బ్రహ్మవర్మణి స్వాం కాష్టాం అధునోపేతే ధర్మహాకం శరణంగత. శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపరయుగంలో ఉన్నంత వరకు ధర్మము కృష్ణుణ్ణి ఆశ్రయించి ఉండింది. కృష్ణుడు పరంధామకు వెళ్ళిన తర్వాత ధర్మము ఎవరిని శరణు పొందింది అనే ప్రశ్న. ఆ ప్రశ్నకు శౌనకుల ప్రశ్నకు సూతాచార్యులు సమాధానం చెప్తారు. కృష్ణుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన ఒక రూపాన్ని భాగవత గ్రంథంలో ఉంచి ఈ భాగవతం భూలోకంలో ప్రచారం జరిగినంత వరకు నేను అక్కడే ఉంటాను అని చెప్పి వెళ్ళాడు. కాబట్టి భాగవతమే శ్రీకృష్ణుని యొక్క ప్రతిరూపము అని చెప్పేసి సూత పురాణికులు చెప్తారు. అలాంటి భాగవతము మనం వింటున్నాము. శ్రద్ధతో వినాలా, భక్తితో వినాలా? ఎంత శ్రద్ధ భక్తితో వింటే అంత దివ్య సాన్నిధ్యము కృష్ణుంది మనలో వస్తుందట. అలాంటి కృష్ణుని మనము ప్రతినిత్యము స్మరించాలా, కృష్ణ మంత్రము జపించాలా. కృష్ణుని గ్రంథమైన భాగవత కథావలోకనము కథ శ్రవణం చేయాలి మనము. కృష్ణ కథ తర్వాత కృష్ణుణ్ణి అతని మంత్ర జపముచే ధ్యానం కావాలి. ధ్యానానికి మనం కూర్చుంటాం. ధ్యానం అనేది
పారాయణము కంటే స్తుతి కంటే గొప్ప ఒక పై కక్షలో ఉన్నటువంటి ధ్యానము చేసేది కష్టము, అది సాధిస్తే భగవంతుని సులభంగా మన వైపుకు తిప్పుకొచ్చట. అనాథనాథ దీన బంధు రాధే గోవింద.